హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విజయటెక్ న్యూ. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఫ్రెండ్స్ మనకి చైనాలో వచ్చేసి ఆనర్ కంపెనీ వచ్చేసి వాళ్ళు కొత్త ఫోన్ అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి ఆనర్ V40 5G సపోర్టెడ్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకా అలాగే ఫీచర్స్ కోసం అయితే తెలుగులో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి జనవరి 22, 2021 ఫ్రెండ్స్ ఈ ఫోన్ వచ్చేసి మనకి అఫీషియల్గా చైనాలో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫోన్ యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి డ్యూయల్ పంచల్ డిస్ప్లే డిజైన్తో అయితే వస్తుంది. ఇంకలాగే డిస్ప్లే యొక్క ఎడ్జెస్ట్ చూసుకున్నట్లయితే మనకి కరవ్గా అయితే ఉంటాయి. ఇంకలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే మనకి రెక్టాంగిల్ బాక్స్ వెర్టికల్గా అయితే ప్లేస్ చేశారు. ఇందులో వచ్చేసి మనకి కెమెరాస్ని అయితే అరేంజ్ చేశారు. ఈ ఫోన్ మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇంకలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో అయితే ప్రొటెక్ట్ చేస్తారు. ఇంకలాగే ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనకి అల్యూమినియంతో అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే ఈ ఫోన్ యొక్క వెయిట్ వచ్చేసి మనకి 189 grams అయితే వస్తుంది. ఫోన్ అయితే కొద్దిగా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇంకలాగే మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 6.72 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకి 1236x2670 pixels అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 440 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి ఆమ్లెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 1 billion కలర్ సపోర్ట్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకి కలర్ యాక్యురసీ అయితే చాలా బాగుంటుంది ఫోన్లో వచ్చేసి. ఇంకలాగే 120Hz రీఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. ఇంకలాగే ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకలాగే మనం చూసుకో HDR10K అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఆండ్రాయిడ్ వర్షన్ 11 అయితే వస్తుంది. బేస్ రౌండ్ మనకి మ్యాజిక్ UI 3.0 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి గూగుల్ ప్లేస్టోర్ అవైలబిలిటీ అయితే ఉండదు. మనకి గూగుల్ నుంచి వచ్చే సర్వీసెస్ అయితే ఏమీ ఈ ఫోన్లో అయితే ఉండదు. ఇంకలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో యూజ్ చేస్తున్న ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమినిస్టీ 1000+ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 5G సపోర్టెడ్ ప్రాసెసర్. ఇంకలాగే 7 nanometer అండ్ బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ అయితే మనకి బాగుంటుంది. ఇదే ప్రాసెసర్తో మనకి Oppo Reno 5 Pro అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇండియాలో. వచ్చేసి సేమ్ అదే ప్రాసెసర్ అయితే ఈ ఫోన్లో అయితే యూజ్ చేశారు. ఇంకలాగే ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 8 GB అయితే వస్తుంది. రోమ్ వచ్చేసి 128 GB. ఎక్స్పాండబుల్ ఆప్షన్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇంకలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ మనకి 66 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి మనకి 50 watts అయితే సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 5 watts అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకలాగే ఈ ఫోన్లో మనం మెయిన్ కెమెరాస్ రేస్ సైడ్ చూసుకున్నట్లయితే 3x కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 MP వచ్చేసి మనకి సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని ఎపచర్ వచ్చేసి F1.9 అయితే వస్తుంది. 8 MP వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. దీని ఎపచర్ F2.4 అయితే వస్తుంది. ఇంకలాగే మనం చూసుకున్నట్లయితే అలాగే 2 MP వచ్చేసి మనకి మ్యాక్రో సెన్సార్ని అయితే యూజ్ చేశారు. దీని ఎపచర్ F2.4 అయితే వస్తుంది. విత్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేయర్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30fps రికార్డ్ చేస్తుంది. 1080p 30fps 60fps రికార్డ్ చేస్తుంది. 720p చూసుకున్నట్లయితే 960fps వరకు మనకి వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. అందులో మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. ఇంకలాగే ఈ ఫోన్లో మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 16 MP అయితే యూజ్ చేశారు. దీని ఎపిచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో మనం వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 4K 30fps రికార్డ్ చేస్తుంది. 1080p 30fps. ఇందులో కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే యూజ్ చేశారు. ఇంకలాగే మనం నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే మనకి 5G 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో వచ్చేసి మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, NFC ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. 3.5mm ఆడియో జాక్ అయితే ఈ ఫోన్లో అయితే ఉండదు ఫ్రెండ్స్. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇంకలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. ఈ ఫోన్ యొక్క కలర్స్ వచ్చేసి మనకి బ్లాక్, ఇంకలాగే బ్లూ, ఇంకలాగే పింక్ కలర్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి చైనా ప్రైస్ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టు అండర్ మనకి 45,000 అయితే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి హువావే బ్రాండ్ మీదైనా లేకపోతే ఆనర్ బ్రాండ్ మీదైనా ఈ ఫోన్ని మనకి మేబీ ఇండియాలోకి అయితే లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మనకి 2021లో ఆనర్ కంపెనీ నుంచి అయితే ఎటువంటి ఫోన్స్ అయితే రాలేదు. మనమైతే ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ 2021లో వచ్చేసి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆనర్ V40 5G సపోర్టెడ్ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇంకలాగే ఫీచర్స్ కోసం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చాను. దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.